అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రాజమండ్రి సిటీ ప్రజలందరికీ కూడా గౌరవనీయులైన మన ఎంపీ భరత్రామ్ గారు చాలాసార్లు మేము చెప్తూనే ఉన్నాం. భరత్రామ్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మేము వెంటనే రావడం, వచ్చి మీ యొక్క తప్పిదనాలని ప్రజలు తెలియజేస్తామని చెప్తాను అన్నాం. అయినా సరే ఆయన మరి సరదా ఏంటో తెలీదు, ఆయన గురించి అంటే ఏదో రకంగా పబ్లిసిటీ చేసుకోవాలా ముందే చెప్పాం ఆయనకి, పబ్లిసిటీ పిచ్ ఎక్కువని మీకు ఒక విధంగా ఒకటి గుర్తు చేస్తున్న. మీకు ఎంత పబ్లిసిటీ పిచ్ అంటే మీకు ఒక మరి మీరు చెప్తేనే కదా మీ అనుచరులు వాళ్ళు స్టేటస్లో పెట్టుకుంటారు. నేను ఏ విధమైన మీకు కౌంటర్ ఇచ్చాం, మీరు దాన్ని మీకు ఏ విధం ఎంత పబ్లిసిటీ పిచ్ మొత్తం జనాలందరికీ తెలియాలి కదా, అది దాన్ని మీరు మమ్మల్నే ఎడిట్ చేసుకుని ఏదో మీరు గొప్పగా చేశారని, అసలు మీ అంతటి మీరే ఎలా చెప్పుకుంటున్నారంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మీకు మార్గాన్ని భరత్ టీం తయారు చేసిన స్క్రిప్ట్ ఎంపీ గారు భరత్ గారు అంటారు గుడ్ మార్నింగ్ రాజమండ్రి అందరికీ తెలిసిన 24 అవర్స్ ఈ ప్రజల్లో ఉంటున్న ఎంపీ గారు మా పవన్ కళ్యాణ్ గారు కష్టపడాలి ఆయన ఆ విధంగా పార్టీ అంటే అక్కడ కట్ చేస్తారు చేసుకుంటూ పోతున్నారు. ఒకసారి గమనించండి ఎంపీ గారు మంగళవారం వారం కూడా అంటారు మంచి కార్యక్రమం చేస్తున్నాం దాన్ని మేము కూడా ఆశిస్తున్నాం దాన్ని ఏమో మేము తప్పుగా పట్టిస్తలే ఏది ఎంపీ గారు అదేంటి ఎంపీ గారు మీరు ఎంతవరకు అభివృద్ధి చేసేవారో చెప్పుకోండి ఎంపీ గారు రండి ఎంపీ గారు మీరు చెయ్యండి ఫారం కూడా ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే చాలా ప్రజలు చనిపోయారు అలాగే యాక్సిడెంట్ అయ్యాయి చాలా మంచిది దాన్ని మేము కూడా స్వాగతిస్తాం ప్రజల్లో ఉండి నాయకులు గారు ఏడు వర్గాలకి ఎంపీ నువ్వు ఎంపీవో ఎమ్మెల్యేవా అంటే ఎంపీ గారు మీరు ఎంపీ ఎమ్మెల్యేయా ఎంపీ అయ్యండి ఏంటి రాజమండ్రిలో ఇక్కడే గృహం కాబట్టి ఏం చేస్తున్నావు అంటే ప్రజలు తెలియాలి ఎంపీ గారు జయ జనసేన ఇది మీరు మేమేం చెప్పాం మీరు ఏమి ఎడిట్ చేసుకుని మీరు ఎంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు మేము అనేది అదే కదా అది ఎడిటింగ్ కూడా ఎంపీ గారు పబ్లిసిటీ పిచ్ పబ్లిసిటీ అని కూడా పెట్టడం జరిగింది దానికి మళ్ళీ నిజమే అన్నట్టు మీ అనుచరగణం నేనేదో మిమ్మల్ని పొగిడేసినట్టు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు పొగిడేశారు అన్నట్టు మళ్ళీ ఇలా స్టేటస్లో పెట్టుకుని దాన్ని ఆ విధంగా మిమ్మల్ని మీరు పబ్లిసిటీ చేసుకుని నిజంగా మీకు పబ్లిసిటీ మొదటి నుంచి చెప్పిన పిచ్చా లేదా ఇప్పుడే చెప్పండి మీరు దానికే చెప్తున్నాం అది వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ మీరు అంట పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన 175 సీట్లకి 175 పోటీ చేస్తారా దమ్ముంటే, లేకపోతే 34 సీట్లు ఈస్ట్ వెస్ట్లో పోటీ చేస్తారా దమ్ముంటే, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని మళ్ళీ మీరు ఏదో అంటారు చూసారా వాగారు అంటే బాగోదేమో మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారు మా పవన్ కళ్యాణ్ గారు. మేము అదే చెప్తున్నాం మీకు గతంలో మీరు ఏ విధంగా చేశారు ఎక్కడ ఏం చేయలేదు అవన్నీ చెబితేనే ఉన్నాం ముందు నుంచి చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని అంటే మాత్రం మేము ఊరుకునేది లేదు, మాకు ఖాళీ కాదు మీకులాగా ఈరోజు ఈ విధంగా పబ్లిసిటీ చేసుకుందాం ఈ అడవాడి చేద్దాం ప్రజల్లోకి ఏది పనిచేసి తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అన్న అడవాడి ఉంది, ఏదైనా సరే ఏదైనా విషయం ఉంటేనే మేము ముందుకు వస్తాం. అలాగే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్ చేయడం దమ్ముందా అని అడగడం మీ స్థాయి ఏంటో మర్చిపోతున్నారు ఎంపీ గారు. మీరు అసలు ఏ
మీరు ఒక ఉద్దేశంతో రాజమండ్రి ఎంపీ అయి ఉండి 7 నియోజకవర్గాలను సమానంగా చూడవలసి ఉంది పోయి ఒక రాజమండ్రి సిటీనే అంటే ఏదో 125 కోట్లు సెన్షన్ అయ్యే కదా దాన్ని పట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటి మీరు బూస్ట్ అప్ బిల్డ్ అప్ ఇచ్చడానికి మీరు రాజమండ్రి సిటీనే బ్రహ్మాండంగా చేస్తున్నామని డివైడర్లు చేసేయడం తర్వాత హ్యాపీ స్ట్రీట్ అనడం ఫుడ్ స్ట్రీట్ అనడం పెట్టడం అవన్నీ చేస్తున్నారు ఓన్లీ పబ్లిసిటీ అది ఎప్పుడో సెన్షన్ అయినా మారంపూడి బిజ్జిని ఈరోజు మీ అయ్యంలో మొదలెట్టారు మేము దాన్ని అన్నింటినీ కూడా స్వాగతిస్తున్నాం అవన్నీ కూడా చెప్పాం కానీ మీరేదో ఇవన్నీ చేస్తున్నారు మీకు చాలా దమ్ముంది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మేము ఆశించాం మీరు కూడా చెప్పారు రాజమండ్రి నా అడ్డ అని ఏమైంది మీ మాటలు ఏమయ్యాయి భయపడ్డారా పాపం ఎక్కడో ఆయన వైద్య వృత్తి చేసుకుని ఆయన పని ఆయన చేసుకున్న ఆయన్ని నా ఉద్దేశం ఏదో బలవంతంగా తీసుకొచ్చినట్టు ఉంది ఆయన్ని ఆయన చూస్తే కొద్దిగా ఆరోపిస్తుంది అనుకుంటా మన వైఎస్ఆర్సిపి సిటీ నియోజకవర్గానికి కొద్దిగా ఏదో డాక్టర్ గారు పాపం పెద్ద ఆయన ఆయన వృత్తి చేసుకున్న పేషెంట్లు చాలామందిని ఆయన చూడవలసిన బాధ్యత ఉంది అటువంటి ఆయన్ని తీసుకొచ్చి నీ స్వలాభం కోసం అంటే నువ్వు భయపడి సిటీలో మనకి పని జరగదు భయపడి నువ్వే వేరే వాళ్ళని తీసుకుని వెళ్ళి బలవంతంగా ఆయన కోఆర్డినేటర్గా ప్రకటించుకున్నారు ఏ నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేశారు కదా మీరు ఏ 34 చేస్తారా 175 చేస్తారా అని మరి మీరు అనుకున్నది ఒక రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు కదా మీరు అనుకున్నారు కదా ఏదో మీరు సర్వే చేసుకుని ఉంటారు డిపాజిట్లు రావని తెలిసి ఉంటుంది ఒకవేళ తేడా వస్తే కర్ణుడి చావుకు బోల్డ్ కారణాలు అంటారు చూసారా అలాగా క్యాలిక్యులేషన్ చేసుకుని మనకెందుకు రా గొడవ అనుకుని మీరు ఆరోపణ తీసుకొచ్చి రాజమండ్రి సిటీ పెట్టారు మీరు సక్రమంగా లేకుండా మీరు ఏమనుకుంటున్నారో మీకు మైండ్లో అదే చేసుకోలేకపోయారు ఎందుకంటే నిజంగా డెవలప్ చేస్తున్నాం అని మీరు కానీ మీ అనుచరులు కానీ ఇంత అలాగ ఉన్నట్టు మీకు దమ్ము ఉంటే సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలిగా సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం మానేసి మీ ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు మీరు పవన్ కళ్యాణ్ గారిని దమ్ము ఉందా అని అడగడం మీరు అయ్యే మానుకోవాలి మీకు సిటీలో నేను అంత పొడుగు ఇంత పొడుగు నా అడ్డ అన్నవాడు నువ్వే తాకు ముడిచి కూర్చుంటే అంటే నా ఉద్దేశం కూడా నిన్న మొన్న ఈరోజు కూడా పత్రికలు కానీ మొత్తం మీడియా కానీ ఏదో మీ జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలు అవుతున్నాయి అని ఇది అనుకుని అడవులో మీకు కానీ మీకు మంచి ఛాన్స్ ఉందండి ఎంపీ గారు మీకు చాలా మంచి ఛాన్స్ నిజంగా అసెంబ్లీ ఎలక్షన్ ముందు వచ్చింది తర్వాత ఎంపీ వచ్చింది అనుకోండి మీకు మంచి ఛాన్స్ ఉందండి ఎంపీ గారు మీరు ఎమ్మెల్యేగా ఓడిపోతే ఓడిపోతారనుకోండి ఓడిపోయారనుకోండి మళ్ళీ మీకు ఎంపీ ఛాన్స్ ఉంది మీకు డబల్ నమాక ముందస్తే ఎన్నికలు వస్తే మాత్రం నిజంగా మీరు ఈ అవకాశాన్ని ఎందుకంటే చాలా పాపం ఈ జిల్లాలోనే మీరు అత్యంత సన్నిహితుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిదీ కూడా మా జగనన్న పాలన అది చెప్తుంటారు కదా మీకు మంచి ఛాన్స్ ఉంది ఎందుకంటే పాపం మీ శ్రమ వృధా అవ్వదండి ఎంపీ గారు మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మీకు అవకాశం ఉంది ఎలాగా ఎమ్మెల్యేగా లేదు ఛాన్సెస్ అయిపోతుంది తర్వాత ఎంపీగా మీకు రెండు కూడా చూసేవచ్చు మీరు హ్యాపీగా మీరు ఇప్పటి నుంచో చెప్తున్నాం మా పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దు వస్తే మేమేమి కామ్గా ఉండం మీరు ఏదైనా ఉంటే రాజకీయంగా 100% చెప్తున్నాం రాజకీయంగానే మేము విమర్శిస్తున్నాం మీ పర్సనల్గా మేము ఎప్పుడు విమర్శించాం అది
మాకు మా నాయకుడు చెప్పిన హితబోధ. మనం ఆ ఉద్దేశంతో మా నాయకుడి పట్ల మేము ఫాలో అవుతుంటాం. కానీ మీరు పర్సనల్గా వెళ్ళి మీ నాయకుల అదే మీ అనుచరుల చేత మమ్మల్ని పర్సనల్గా మమ్మల్ని తిట్టించి అవన్నీ చేసినా మేమేం భయపడే రకం ఏం కాదు. మా నాయకుని పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు పర్సనల్గా, మా నాయకునే తిట్టి మమ్మల్ని మా ఆయనే లెక్క చేయటం లేదు. మమ్మల్ని తిడితే మేము లెక్క చేస్తామా? ఇంకా విమర్శిస్తాం మేము, అసలు భయపడే ప్రసక్తే లేదు. మీ అనుచరులందరికీ కూడా చెప్పండి, రే నాయనలారా నీకు అమ్మ ఉంటుంది, నాకు అమ్మ ఉందిరా, మన నాయకుడికి అమ్మ ఉందిరా, అందరికీ అమ్మలు ఉంటుందా, అమ్మల్ని గౌరవించుకుంటూ నేర్చుకుంటారా స్త్రీల్ని? ఒరే ఎదవల్లారా తప్పు చేయకండిరా, మీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుందని మీ అనుచరులకి చెప్పుకోండి ఎంపీ గారు, దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని దమ్ము ఉందా, నువ్వు రాజకీయ సన్యాసం చేసుకుంటావా? నీ స్థాయి ఏంటో చూసుకోండి సార్. ఎంపీ గారు మీ స్థాయిని మరిచి మాత్రం మాట్లాడొద్దు. మరొక్కసారి మీకు జనసేన పార్టీ సిటీ తరఫున మరొక్కసారి విన్నవించుకుంటున్నాం, లేకపోతే వార్నింగ్ అనుకుంటారో ఏమనుకుంటున్నారో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అంటే మాత్రం వ్యక్తిగతంగా కానీ రాజకీయం కానీ అంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. దానికి ఇమీడియట్లీగా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పి తీరుతాం. జై జనసేన. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు.